24 గంటలు అయిపోయింది. పార్లమెంట్ రాలే, నీలమెట్ రాలే, భూముల కబ్జాలు పెట్టుకున్నట్టు రాలే, జోకర్ గారు మల్లన్న కూడా రాలే. ఎవరైనా భూమి మీద జోకర్లను చూసినాం, బ్రోకర్లను చూసినాం, కానీ పాల మల్లె గారు సగం జోకర్ సగం బ్రోకర్. వేదిక లెక్కితే జోకర్ లాగా మాట్లాడతాడు, వేదిక దిగితే భూముల బ్రోకర్ లాగా మాట్లాడతాడు. ఎవడు భూములు అమ్మినా ఎవడు కొనుక్కున్నా ఈ పాల మల్లిగానికి కమిషన్ ఇస్తే తప్ప ఈ ప్రాంతంలో భూములు కొనుక్కునే అమ్ముకునే పరిస్థితి లేదు. జవహర్ నగర్ మున్సిపాలిటీలో ఉన్నదంత 1000 ఎకరాలు ప్రభుత్వ భూమి. ఏ ఒక్కని కూడా అక్కడ గుంట భూమి రిజిస్టర్ అయితే లేదు. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, జవహర్ నగర్ లో 268 ఇంటి నెంబర్లో తప్పుడు పత్రాలు సృష్టించి నీ మంత్రి మల్లారెడ్డి కోడల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రైవేటు దావకాన కట్టుకొని ఇవాళ వ్యాపారం చేస్తున్నాడని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. సూరారంలో చెరువును ఆక్రమించుకొని చెరువు సికం భూమిలో చెరువు కానుకొని చెరువు మత్తడి ఏదైతే వెళ్తుందో తూమును మూసి అలిగెళ్లకుండా అడ్డు పెట్టి సూరారంలో ప్రభుత్వ దావకాన్లు కట్టుకుంటూ చెరువు కానుకొని అని చెప్పి నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. అందరు చెప్తున్నారా 20 గంటలు 15 గంటలు 2 గంటలు మరణ అవసరం. ఇప్పుడు ధైర్యం చూపినాడు తెచ్చి పిల్లలకు ధైర్యం మీద నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం మీద నేను మళ్ళా కలుస్తున్నా. ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మళ్ళానితోటి నేను ఎంపీగా మళ్ళా కలుస్తా. మళ్ళా నిలబడతాను. మొగోడవైతే చెప్పురా, ధైర్యవంతులు అయితే చెప్పురా అని కూడా మీ అందరూ కూడా ఛాలెంజ్ చేస్తున్నా. వారిని కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా. రెండింటికి బరోబర్ నిలబడదాం. ఎవరు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయినోడు జీరో. ముక్కు నాకు కొంచెం సంకరించలేదు. ఇదంతా రాజకీయ ఛాలెంజ్ చేస్తున్నామని తలగంతో. ఆయన అల్లూరు ఔటర్ రింగ్ రోడ్ పక్కన చెరువులోనే ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకున్నాడు. ఆయన గుండ్ల పోచంపల్లిలో అనుమతులు లేకుండా అక్రమంగా తప్పుడు గ్రామ పంచాయతీ అనుమతులు సృష్టించి దొంగ సంతకాలు పెట్టి ఇవాళ అక్కడ ఇంజనీరింగ్ కళాశాలలు కట్టాడు. ఆ ఇంజనీరింగ్ కళాశాలలలో ఇవాళ వైద్య విద్య మెడికల్ కాలేజీలో వైద్య చదువులు చెప్పేటోళ్ళు లేరు. ఇంజనీరింగ్ కాలేజీల్లో లెక్చరర్లు ప్రొఫెసర్లు లేరు. ఇన్స్పెక్షన్లకు వస్తుంటే ఒక్క రోజు కోసం 20,000 50,000 ఇచ్చి ఏఐసిటిని దగా చేస్తున్నాడు. నేను బ్రోకర్ దంద చేయలే. నేను ప్రతి రూపాయి కష్టపడ్డా. లక్షల మందికి ఇంజనీర్లను తయారు చేసిన, లక్షల మందికి వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన, నన్ను ఒక పెద్ద మనిషిని పట్టుకొని నన్ను బ్రోకర్ అంటాడు, జోకర్ అంటాడు. వాడు బ్రోకర్, వాడు చేసే పని బ్రోకర్ పని చేస్తాడు. వాడో దళాలి, వాడో బ్లాక్ మెయిలర్, వాడో లుచ్చా, వాడో బట్టబాజ్. మల్లారెడ్డి యూనివర్సిటీకి 25 ఎకరాల భూమి ఏదైతే ఇచ్చిందో యూనివర్సిటీకి అనుమతికి, ఆ భూమి మల్లారెడ్డిది కాదు, దొంగ భూమి. దొంగ భూమి పత్రాలు సృష్టించి యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టుకొని ఇవాళ మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతి తెచ్చుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా సవాలు విసురుతున్నా. మల్లారెడ్డి యూనివర్సిటీలో గుండ్ల పోచంపల్లిలో ఏ భూమినైతే యూనివర్సిటీ పేరు మీద చూపించిండో ఆ భూమి మల్లారెడ్డిది కాదు. మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాసరెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించి అసైన్మెంట్ భూమిని హైకోర్టులో స్టే ఉంటే ఇక్కడ పాస్బుక్లు సృష్టించి మల్లారెడ్డి ట్రస్టుకు గిఫ్ట్ డీడ్ చేసి యూనివర్సిటీ అనుమతి తీసుకున్నాడు. వాడు రకం మనిషి. వాడు పీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఎట్లా తెచ్చుకున్నాడు? బ్రోకర్ పని చేసి తెచ్చుకున్నాడు. నిన్న మొన్న నేను కాలేజ్ మీద పార్లమెంట్లో క్వశ్చన్ అడిగాడు, మల్లారెడ్డి కాలేజీలన్నీ
పర్మిషన్ లేదా ఆయన కరెక్ట్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుండా? మొన్ననే క్వశ్చన్ వచ్చింది, మాకు ఆన్సర్ కూడా వచ్చింది. ఏసీటీ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంటే ఉంది కదా, ఆ మంత్రి కూడా జవాబు రాసిండు. మల్లారెడ్డికి 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, క్లియర్ ఉన్నాయి, ఎల్లా కూడా ఫ్యాకల్టీ కానీ ఎల్లా కూడా మోసం లేదని క్లియర్గా జవాబు రాసిండు పార్లమెంట్లోనే. హాయ్ దిస్ ఇస్ తమన్. హాయ్ దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్ ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్ ఐ యామ్ కశిష్ బోరా. హాయ్ నేను మీ శ్రీ విష్ణు. హాయ్ దిస్ ఇస్ ఆదిత్య. హాయ్ దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.